ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ವಿಶ್ರಾಂತ ಪ್ರಧಾನ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು, ಆಪ್ತ ಶ್ರೀ ನರಸಿಂಹಾಚಾರ್ಯ, ಈ ವಿದ್ಯಾಲಯ ಸಂಸ್ಥಾ ಸೆಕ್ರೆಟರಿ ಅಧ್ಯಕ್ಷ ಶರ್ಮರಾಜ್, ఈ కార్యక్రమానికి నన్ను మీ ముందరి తీసుకొచ్చిన నాకు ఆత్మమిత్రులు, ఈ సంస్థల కరస్పాండెంట్స్ బాబురాజు, ప్రిన్సిపాల్ గారు శ్రీమతి మీనాక్షి గారికి నా నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, చాలా ఆనందంగా ఉంది. నిజానికి మీరు ఏమి అలర్జీ చేయట్లేదు, అవే ఫ్యాన్లు ఎక్కువ అలర్జీ చేస్తున్నాయి. కాకపోతే నరసింహారెడ్డి గారు మాట చక్కగా అన్నారు. వాళ్ళు కనుక ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం చక్కగా నిశ్శబ్దంగా ఉంటే ఆ యూనిఫామ్గా హార్మోనియస్గా వస్తున్న ఫ్యాన్ సౌండ్ భ్రమరనాదంలాగా ఉంటుంది అని. బాగుంది, మన పాటకు తంబురాలాగా నా మాటకు బహుశా తంబురా వాయిస్తున్నాను అనుకుందాం. నాకు మాట్లాడము కృత్యాధ్య వస్తే మాట్లాడటం కూడా కృత్యాధ్య వస్తే, ఎందుకనంటే ఒకటి వేదికకి ఏదో ఉపదేశం ఉపన్యాసం ఇవ్వటం, రెండవది జగమంత కుటుంబం నాది, మీ అందరితో కలిసి నా భావాలు పంచుకోవటం, అది సమయాన్ని బట్టి ఏం చేద్దాం అన్నదాన్ని బట్టి. మొట్టమొదటి ఆలోచించాల్సి వచ్చేటప్పుడు సడన్గా ప్రారంభం చేస్తూనే ప్రవచనాలు, ఉపన్యాసాలు వీటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. సాధారణంగా అది జరగాలంటే రెండు ముఖ్యమైన విషయాలు జరగాలి. ఇక్కడ కూర్చుని ఉపన్యాసం ఇచ్చే వ్యక్తికి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమీ తెలియదని నేను దాన్ని చెబుతున్నానని తెలియాలి మొదట. అలా నమ్మాలి కనీసం తల్లిదాన్ని. అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ప్రపంచం అంటే ఏమిటో, సూర్యుడు అంటే ఏమిటో, చంద్రుడు అంటే ఏమిటో, నేల అంటే ఏమిటో మొత్తం ఒకసారి నేనే చెప్తున్నాను అని వీళ్ళు నమ్మగలగాలి. రెండోది ఆ కింద కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి ఏం వింటున్నాము, ఎందుకు వింటున్నాము అని దానికంటే అవతల వాడు ఎంత ప్రతిభావంతంగా మాట్లాడుతున్నాడో ఒకసారి తూకం వేద్దాం, వాడు బాగా చక్కగా మాట్లాడుతున్నాడా లేదా, చక్కగా మాట్లాడితే సపోర్ట్లు కొడదాం లేకపోతే ఇలా లేద్దాం అనే ఉత్సాహం తప్ప మనం విన్నదెందుకు, ఏమిటి వింటున్నాం, ఎందుకు వింటున్నాం అనేటువంటి ఆగ్రహింపు లేకపోవడం వాళ్ళ మొత్తం ఎక్కడ చూసినా ఉపన్యాసాల సరళి కానీ, శ్రోతల సరళి కానీ, వక్తల సరళి కానీ అలాగే ఉంది. ఇక్కడ నేను మాట్లాడాల్సింది నా పిల్లలతోటి. నిజానికి ఈ వయస్సు చాలా సారవంతమైన వయస్సు. ఆ వయస్సు గడిచి వచ్చిన చాలామంది పెద్దల తరం చాలా కన్వీనియంట్గా మర్చిపోతారు, కానీ విషయగ్రహణకి, ధారణకి, మననానికి, స్ఫురణానికి అత్యంత అనుకూలమైనటువంటి వయస్సు అదే. ప్రపంచాన్ని మీరు చూసినంత నిశితంగా ఏ వయసు వాళ్ళు చూడలేరు. ప్రపంచం గురించి మీరు వేసే ప్రశ్నలు, ఎందుకంటే యూత్ నా ఉద్దేశంలో యూత్ ఈజ్ నాట్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఏజ్, యూత్ ఈజ్ ఎ స్టేజ్, యూత్ ఈజ్ ఎ ఫేజ్. అక్కడ జీవితం తలకు బరువు మరీ ఎక్కువగా నెత్తి మీద ఉండదు కనుక మీ మనసు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోన్ అవ్వదు. ఇంకా మీరు రణరంగంలో ఒక దూకని సైనికులు కనుక రణరంగంలోకి దూకితే చాలా ఒత్తిడి ఉంటుంది. రణరంగం లేకుండా కేవలం డ్రిల్ చేస్తూ మామూలుగా డ్రిల్లింగ్గా కవర్ చేస్తుంటే బాగానే ఉంటుంది. అలాంటి జీవన విధానమే కనుక మీ బాధ్యతలు మూసే వాళ్ళు తల్లిదండ్రులు మరొకళ్ళు ఉన్నారు కనుక పెద్దగా ఆత్మవంచనలు, మోసగింపులు, ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా అనేటువంటి శశభిషలు ఇవేమీ లేనటువంటి ఒక కనుక నిర్మలమైనటువంటి స్వచ్ఛత యువతలో ఉంటుంది. కనుకే వాళ్ళు ఏదైనా సరే ఆశ్చర్యంగా చూడగలుగుతారు, ఆశ్చర్యంగా ప్రశ్నించగలుగుతారు. కొంచెం పెద్ద అయిన తర్వాత
ఏమాత్రం తెలియదని అవతల వాళ్ళు నమ్ముతాడు అవి నమ్ముతాడేమో అని తెలియని విషయాన్ని కూడా తెలిసినట్టుగా నటిస్తూ ఉండడం. సాధారణంగా మాలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే అంటే గుర్తుపట్టారా గుర్తుపట్టానండి అక్కడేనా పిల్లలంతా నిజాన్ని గుర్తుపట్టలేదు నేను. కానీ గుర్తుపట్టలేదంటే అవతల వాడు హత్య అవుతాడు. అందువల్ల ఏం చేస్తున్నావు అంటే ఎక్కడైనా క్లూ దొరకపోతుందా అని చెప్పి అక్కడేనా అంతేనా అదేనా అలాగే ఉన్నారా అవును ఆ డిపార్ట్మెంట్ అయినా అంటే ఎక్కడైనా దొరుకుతాడేమో అని. అందువల్ల ఆ పెద్దరికం మానేసి నేను చాలా ఏళ్ళ క్రితం నుంచి మీ వయసుకు వచ్చాను. గుర్తుపెట్టారని లేదండి గుర్తుపట్టలేదు, మీరే చెప్పండి అక్కడ ఉన్నారు. ఆ నైర్మల్యం ఆ స్వచ్ఛత ఎందుకు గుర్తుపట్టాలి? మీకు మర్చిపోవడమే క్రైమ్ కాదు కదా, మహాపరాధం కాదు కదా. ఆ మర్చిపోవటం వల్ల మళ్ళీ పరిచయం చేసుకున్నాం. అసలు మన సంప్రదాయమే ప్రవర్తి చెప్పుకుని మన పేరు మనం చెప్పుకుని పరిచయం చేసుకోవటం. అంతేగాని ఇంగ్లీష్ వెళ్ళాక వీడు ఫలానని చెప్తే చేతులు వణికించుకోవటం మన సంప్రదాయం కాదు. మనల్ని మనం పరిచయం చేసుకుని నేను ఫలానా ఋషి పరంపరకు చెందిన వాడిని, నేను ఫలానా వారి సంతానాన్ని, నా పేరు ఫలానా అని వెళ్ళగానే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి ఒక చిన్న ప్రాథమికమైనటువంటి సామాజికమైన నియమాలతో మన సంప్రదాయం ఉంటుంది, మన సంస్కృతి ఉంటుంది. అలాంటప్పుడు అది లేనప్పుడు వాళ్ళు ఎవరైనా పరిచయం చేస్తారేమో అని మిడుతూ మిడుతూ చూస్తుండడం, పరిచయం చేయకపోతే హత్య అయిపోవడం, ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి. ఈ వయస్సుకు ఉండేటువంటి స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, లోకంతో ఇంటరాక్ట్ అయ్యే స్వేచ్ఛ చాలా గొప్పది. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం, ఈ సారవంతమైన వయస్సు అనేటువంటి ఈ కేదారంలో, ఈ వయస్సు అనే కేదారంలో ఏ ఏ బీజాలు మనం నాటబోతున్నాం, వీటి ద్వారా ఏ ఏ పూజాలు రాబోతున్నాయి అనే విషయాల గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఎక్కడైనా ఎప్పుడైనా మధ్యలో మీ సరదా వేసినా సందేహాలు వచ్చినా ఒకసారి చెయ్యెత్తే నేను ఆగుతాను, అక్కడ మీరు ఏదైనా ప్రశ్న వేస్తే చేస్తాను. కానీ అందరూ వరుసగా చెయ్యెత్తి ఆ పాట పాడండి ఈ పాట పాడండి అని అడగండి. ఎందుకంటే మీతో నేను చెప్పుకోవాలనుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మాట్లాడిన తర్వాత ఒకవేళ నేను సమయాన్ని అతిక్రమిస్తే మాస్టారు నిర్మమాటంగా ఇక్కడ సాగు అని చెప్పండి, మీరు అదేం తప్పుగా భావించండి. నేను ఇప్పుడు మీరు మధ్యమ విద్య దాటి, మాధ్యమ విద్య దాటి డిగ్రీ స్నాతక విద్యలోకి ప్రవేశించిన వాళ్ళు మొదటి సంవత్సరం, స్నాతకోత్సరం స్నాతకోత్తర విద్యలో ఉన్నవాళ్ళు ఒక నాలుగు నెలల తర్వాత ఈ విద్యాలయాన్ని, ఈ పవిత్రమైనటువంటి ఈ దేవాలయాన్ని దాటి వెళ్ళేవాళ్ళు అంతా కలిసే ఇక్కడ ఉన్నారు. ఇదొక పవిత్రమైన దేవాలయం, ఇదొక నేను ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను, నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కాల్ కేశవ మెమోరియల్ ట్రస్ట్ ఆఫ్ సంథింగ్. ఒక పవిత్రమైన దేవాలయంలాగా భ్రమింపజేసే గజ్జద్భుతం అనేటువంటి కారాగారం కాలేజీ అంటే కూడా. ఎందుకంటే అక్కడ ఇందాక నేను చెప్పిన సారవంతమైన వయస్సు అంతటినీ కూడా ఏ విధంగా గాలి శీత వాతాతపాలు చరణివ్వకుండా తలుపులు మూసేసి మనకి ఏమి అక్కర్లేని విషయాల్ని మనం తెలుసుకో, అక్కర్లేని విషయాల్ని తెలుసుకున్నా మనకేమి పనికిరాని విషయాల్ని చెప్పడంలోనే మన తాలూకు ముఖ్యమైన వయస్సు అంతా గడిపేసే ప్లేసు ఈనాటి విద్యా విధానం ప్రకారం స్కూలు లేదా కాలేజీ. నిజానికి విద్య గురించి మాట్లాడుతూ రఘువంశంలో కాళిదాసు ఇక్ష్వాకుల గురించి చెప్తూ శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషణం వార్ధకే ముని వృత్తినాం యోగేనాంతే తను త్యజాం అని చెప్పాడు. అంటే ఇక్ష్వాకురాజుల పరంపరలో వాడు తనకు ఆచారం ఏమిటి అంటే శైశవేభ్యస్త విద్యానాం, శైశవంలోనే విద్య అభ్యసించడం పూర్తి అయిపోవాలి. ఆ విద్యలు అన్నది ఏమిటండి, ఒక్క నిమిషం తర్వాత చెప్పుకుందాం. ఆ శైశవానికి ఏమిటి గుర్తు అంటే పండ గుర్తుగా పెట్టుకోవాలంటే శ్రీరామచంద్రుని పెట్టుకుంటే 16 ఏళ్ళు, 16 ఏళ్ళకి పరిపూర్ణంగా నేర్చుకోవలసిందంతా మొత్తం నేర్చుకోగలగాలి పూర్తిగా. ఇంకా తర్వాత మిగిలింది అప్లికేషన్ మాత్రమే, దాన్ని ఏ విధంగా జీవితానికి అన్వయించాలి అన్నది మాత్రమే మిగిలింది తప్ప తెలుసుకోదగిన యావత్తు కూడా తెలుసుకోవడానికి పెట్టిన అప్పర్ లిమిట్ 16 సంవత్సరాలు అనుకుంటే దాన్ని శైశవంగా భావించారు మన పెద్దలు. ఎందుకని అంటే 16 సంవత్సరాల నుంచి యవ్వనం తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. మనసు పురివిప్పిన మయూరంలాగా, గర్జిస్తున్న మేఘంలాగా,
దరి దాటినటువంటి వరదలాగా, భయంకరమైన సునామీ సృష్టిస్తున్నటువంటి గాలిలాగా, కంపిస్తున్నటువంటి భూమిలాగా, ఏ పంచభూతాలైతే మనిషి ప్రాణానికి జీవనాధారాలో, మనిషి జీవన మనుగడకి జీవనాధారాలో, ఆ పంచభూతాలే తమ తమ హద్దుల్ని దాటి కొద్దిగా ఒక అడుగు ముందుకేస్తే నిజానికి సముద్రానికి ఎవ్వరూ చర్యలు కట్టలేదు. కాబట్టి సముద్రం కనుక చాలా కాలం అయిపోయింది, ఇలా బోర్ ఇక్కడే ఉంటున్నాను నేను, అక్కడికి ఎలా వస్తాను, క్యారెక్టర్తో వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాను, బోర్ కొడుతుంది, ఒక్క అడుగు ముందుకు వెళ్తామని అనుకుంటే ఆ ఒప్పినటువంటిదో మనకి తెలుసు. సో ప్రాకృతికంగానే ఈ పంచభూతాలు తమ తమ హద్దుల్లో ప్రకృతి చెప్పినట్టు ఉంటున్నాయి. అలా ఉండనప్పుడు ఏం జరుగుతుందో, ఈ మనస్సు అనేది ఈ పంచభూతాల ద్వారా శక్తి కలిగినటువంటి ఒక అనుభవం వస్తుంది. అది పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రంతో పురివెప్పుకునే ప్రాయం పేరు యవ్వనం. అది 16 ఏట ప్రారంభం చేస్తుంది. అక్కడ నుంచి మొదలుపెట్టి అది చేసేటువంటి లాస్యాలకి, లాస్యం అంటే చాలా మృదువైన మాట, తాండవం, ఉద్ధతి, ఆర్భటి, అది చెప్పనలవి కాదు. ఆ సమయంలో మనస్సుని నియంత్రణలో ఉంచటం కానీ ఉంచుకోవటం కానీ చాలా కష్టమైన పని. ఎందుకనంటే మీకు ఈ మనస్సు గురించి ఎందుకు చెప్తున్నానంటే, యవ్వనంలో ఇవాళ మన పోకడ సినిమా పోకడలు ఎలా ఉన్నాయో తెలుసు. సినిమా అంటే సమాజంలో ఉండేటువంటి జీవన సంవిధానానికి కొద్దిగా అతిశయోక్తులు చేకూర్చినటువంటి ఒకనొక దర్పణం మాత్రమే తప్ప ఎక్కడో ఆకాశం నుంచి లేని ఊహలోంచి సృష్టించబడింది కాదు. ఇవాళ గత 25 సంవత్సరాలుగా చూస్తుంటే ప్రేమ అనేది చాలా గొప్ప విషయంగా భావించబడుతూ సినిమా అంతా ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే సినిమాకి వెళ్ళాలంటే కుర్రవాళ్ళే వెళ్ళాలి కాబట్టి, కుర్రవాళ్ళకి బాగా ఆసక్తి కలిగించే విషయం ప్రేమ కాబట్టి, ప్రేమ అనేటప్పుడు కదా దాని ప్రకారమే మా వాళ్ళు పాటలు కూడా, మాటలు కూడా, కథ కూడా రాస్తారు. ఎలా రాస్తారంటే ఆడపిల్లలు కన్నందుకు గాను ఆ కన్న తల్లి విరవలైపోతారు. ఎందుకంటే నువ్వు ఇలా వెళ్ళొద్దమ్మా అలా వెళ్ళొద్దమ్మా అని చెబుతారు కదా. అందువల్ల ఒకవేళ తండ్రి గారిని కట్టు పెట్టినట్లయితే ఆ తండ్రి మగపిల్లడైతే పెళ్లి చేసుకునేది నువ్వు నేనా అంటాడు. సో ఈ సినిమాలు ఈ ప్రభావం కూడా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, సహజంగా మనిషి చెడ్డవాడయ్యండి కాదు, అక్కడ మనస్సును నియంత్రణలో పెట్టుకోలేకపోవడం, మనస్సును నియంత్రణలో ఉంచే సంవిధానం సామాజికంగా కానీ విద్యా వ్యవస్థ పరంగా కానీ లేకపోవడం. విద్యా వ్యవస్థ, విద్యా సంస్థ అని వచ్చేటప్పటికల్లా ఒక బడి, ఒక కాలేజీ, ఒక గది, అందులో కొన్ని విషయాలు చెప్పడం, అది చెప్పిన వాటిని కంటతా పట్టించడం, జ్ఞాపకం పెట్టుకునేలా చేయటం, తర్వాత అంటే ముందర ప్రశ్నలు నేర్పడం, జవాబులు నేర్పేయటం, వచ్చేసిన జవాబులు గుర్తున్నాయా మనకి సీతాన్ని చెప్పట కొట్టి వెంటనే 100 మార్కులు ఇచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసేయడం. అంటే ప్రశ్నలు ముందుగా నేర్పేసి జవాబులు ముందుగా చెప్పేసి ఆ తర్వాత ప్రశ్నలు వేసేటువంటి ఒక విచిత్రమైనటువంటి విద్యా విధానంలో మనం ఉన్నాం. ఇందాక చెప్పినట్టు విద్య శేషమే భేష విద్యానాం, ఏ విద్య మనం నేర్చుకోవాలంటే విద్యకు సంబంధించిన 3 రకాలు ఉన్నాయి. ఒకటి లౌకిక విద్య లేదా భౌతిక విద్య, సమాజంలో కానీ వైయక్తికంగా కానీ ప్రాకృతికంగా కానీ జీవించటానికి అవసరమైనటువంటి ఒక అనొక విద్య, దానిని దాని తర్వాత మానసికమైన విద్య, మన మనస్సు ఏ విధంగా ఉండాలి, మనస్సు ఉనికి ద్వారానే మనిషి నిర్వచించబడుతున్నాడు, ఇతర జీవకోటికి మనిషికి ఉన్న తేడా ఒక్కటే మనస్సు, ఆ మనస్సు అనేది ఇట్స్ అన్ ఆటోమోటివ్లీ మోటివేటెడ్ ఇట్స్ అన్ ఆటోమోషన్, అది కారు దాన్ని దానంతా నడుస్తూ ఉంటుంది. కాకపోతే మనకున్న అదృష్టం ఏంటంటే దాని స్టీరింగ్ మన చేతిలో పట్టుకోగలిగే శక్తి ఉంది. కారు నడుస్తుంటుంది కదా అని స్టీరింగ్ ముందర కూర్చుందని పట్టుకోకుండా చేతులు వదిలేస్తే అదే కారు తీసుకెళ్ళి గోడలో పడేస్తుంది. మనం స్టీరింగ్ చేతిలో పట్టుకుంటే మన గమ్యానికి శీఘ్రంగా చేరుస్తుంది. ఇటువంటి మనస్సు ఏ విధంగా ఉండాలో నేర్చుకునే విద్య పేరు మానసికమైన విద్య. ఈ 2 విద్యల తర్వాత అసలు మనిషిగా మనకి వేసే ప్రశ్నలకి మనకు ఒక గమ్యం ఉన్నదా, మనకు ఒక గమనం ఉన్నదా, ఉంటే ఎందుకున్నది, ఏ విధంగా ఉన్నది అనేటువంటి పారమార్థికమైన చింతన, పరమార్థం అల్టిమేట్ గోల్ అనేది ఏదైనా ఉందా, ఉంటే ఏమిటి, ఎందుకు అని ఆలోచించే పారమార్థిక విద్య. ప్రస్తుతం విద్యా విధానం ప్రపంచవ్యాప్తంగానైనా దాని సంగతి మనం వదిలేసి మన దేశం వరకు చూస్తే లౌకిక విద్య వరకే పరిమితమై ఉన్నది. అందరికీ కూడా అలా పరిమితం అయి ఉండడం వచ్చే నష్టాలు గమనించక ఇవాళ
ఒకదానికి ఒకటి ఏమాత్రం సంబంధం లేని అనేక విషయాలను కలగలిపి ఒక చోట పెట్టి, అంటే ఒక వంకాయ, ఒక చెప్పు, ఒక పువ్వు, ఒక ముళ్ళు, ఇంకేదో అన్ని తీసుకొచ్చి కొట్టి ఒక హారం అని చెబుతున్నారు. ఎలాగా? ముందర విద్య. విద్య దేనికంటే ఉపాధి కోసం, ఉపాధి దేనికంటే ఆదాయం కోసం, ఆదాయం దేనికంటే కుటుంబం కోసం, పెళ్లి కోసం. నిజానికి నాలుగు ఒకదానికి ఒక సంబంధం ఏమీ లేదు. ఏ రకమైన సంబంధం లేనటువంటి నాలుగు చెప్పడంలో అందరినీ ఒకే గాటకి కట్టి అందరినీ ఒకే విధంగా ఎందుకు చదువుకోవాలి విద్య అంటే, ఎందుకు చదువుకోవాలి విద్య అనే ప్రశ్న కూడా మనం ప్రశ్నించడానికి అవకాశం లేని పరిస్థితుల్లోకి దాదాపు ఎన్ని తరాలు బట్టి నడుచుకొచ్చాము. ఎందుకు చదువుకోవాలి అంటే ఉద్యోగం కోసం అండి, కొనుగోలు కోసం, బానిసత్వం కోసం. ఉద్యోగం ఎందుకంటే కడుపుకు తిండి తినడానికి, కుచ్చింభరత్వానికి, జానడి పొట్టలు నింపుకోవడానికి, పిడికడి మెతుకులు సంపాదించుకోవడానికి ఉద్యోగం. ఈ రెండు రాకపోతే పిల్లలు ఎవరు ఎవరు పెళ్లి చేసుకోవటానికి. కనుక పిల్లలు ఇవ్వడానికి వయస్సు తాలూకు అవసరము, ప్రాకృతికమైన అవసరమైనటువంటి సాంసారిక లైంగిక కౌటుంబిక పరమైనటువంటి ఒక అంశానికి విద్యకి సంబంధం ఏమిటో తెలియదు. విద్య అనేది మనస్సుని, హృదయాన్ని, మన తాలూకు మస్తిష్కాన్ని, చిత్తాన్ని, అహంకారాన్ని, వీటన్నిటిని ఏ విధంగా నగిశీర్దిద్దుతుందో మనకి తెలియదు. ఆ పెళ్లి చేసుకోవడం కోసం ఇప్పుడు నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి రావాలి. ఈ సంపాదించిన తర్వాత ఏ మగాజనాలు మీరు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించేది, మేము కూడా సంపాదిస్తాం, అందరూ కలిసి ఇళ్ళు అగిళ్ళు వచ్చి అడుగు సాకిళ్ళు చేసుకుంటూ చెమట్లు కప్పుకుంటూ నెలాఖరికల్లా 10 రూపాయలు తీసుకురావడం. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత నుంచి మొదలవుతుంది చక్ర భ్రమణం. కొంత డబ్బు వస్తుంది, సరిపోతుంది, సరిపోయిన తర్వాత ఇంకా వస్తుంది, ఇంకా వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ సరిపోవాలి, ఇంకొంచెం ఎక్కువ సరిపోవడం పడుకోవడానికి మాత్రం అనుకున్నాం కదా, బెడ్రూమ్ ఉన్నాయి కదా చాలదు, ఆ బెడ్రూమ్ ఇంకా బాగా పెంచుతాం, ఒక గదంత చేద్దాం, లేకపోతే ఫ్లాట్ ఇల్లు చేద్దాం, ఇల్లుకి ఇంకోటి చేద్దాం, ఒక కారు కాదు 4 కార్లు పెడతాం, 4 కార్లు పెట్టినా 50 కార్లు పెట్టినా మారుతి 800లో తిరిగినా మెర్సిడెస్ బెంజ్లో తిరిగినా కారులో నలుగురే కూర్చుంటారు, అందుకని ఎక్కువ మంది కూర్చోలేదు. కానీ మనకి డబ్బు అంతకన్నా అత్యంత ఆవశ్యకం అయిపోయి, ఆవశ్యకం కాదు అవసరం లేని తర్వాత మన ఆలోచన ఎలా బయలుదేరుతాయంటే సరిపోలేదు డబ్బు, సరే వచ్చేసింది ఇంకా నా కుటుంబానికి కావాల్సిన పిడికిడి మెతుకులు తెచ్చుకోవడం వచ్చేసింది, కానీ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది, ఎక్స్ట్రా వస్తుంది, వస్తుంది ఏం చేయాలి, సౌకర్యమని, విలాసమని రకరకాల పేరు పెట్టి ఇంకా ఎక్కువ వచ్చేసిన తర్వాత ఇంకా వ్యక్తిగతంగా నాకు అది ఎందుకు పనికి రాకపోవడమో అని సామూహికంగా సాంఘికంగా దాన్ని వినియోగించడానికి అధికారానికో మనదేనికో రాజకీయ అధికారానికో ఆధిపత్యానికో దాన్ని వినియోగించడం. ఈ విధంగా డబ్బు అనేది క్రమక్రమంగా ఒక లూజ్ సెంట్లా మారి, ఒక శాఖాచారి క్రమణంలా మారి క్రమంగా ఎటు తీసిపోతుందంటే డబ్బు ఎందుకు అవసరమో మనకి తెలియదు. ఆ డబ్బు ఎలా వస్తుంది? కొనుగోలు చేయడం ద్వారా సంపాదిస్తున్నాం, లేదా వ్యాపారం ద్వారా సంపాదిస్తున్నాం. విద్య అంటే ఏమిటి అంటే, ఇందాక నేను చెప్పిన లౌకిక విద్య, మనకి మెఘాలయ మహాశయుడు చెప్పిన విషయాన్ని ఈనాటికి కూడా భారతదేశంలో 99% నమ్ముతున్నారు అంటే మీరు నమ్మాలి. మనకి మెఘాలయ మహాశయుడు వచ్చి విద్య భిక్ష పెట్టే వరకు భారతదేశానికి విద్య అంటే ఏమీ తెలియదు అనే ఒక నమ్మకంలో ఉన్నాను. విద్య అనగా కేవలము వేదములు మాత్రమే, అవి కూడా బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరో ఉండేవి వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి, మిగిలిన వాళ్ళందరూ కూడా విద్యా విహీనులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఈ వేట వరకు నడుస్తుంది. అయితే ఏమిటి మరి విద్య అందరికీ అందుబాటులో పెట్టామంటే ఏం చేయాలి అంటే, ABCD నేర్చుకోవాలి, చక్కగా టైపిస్టుగా చేరాలి. ఆ టైపిస్ట్ అన్న పదం కొంచెం మోటుగా ఉంది కాబట్టి కంప్యూటరిస్ట్ అని మారాలి. కంప్యూటరిస్ట్ అనే పదం తెలుగులో తీసుకుంటే చాలా బాగుంటుంది, గణకుడు లెక్కగట్టేవాడని అర్థం. ఈ విధంగా అందరినీ కూడా ఒక రకమైనటువంటి వాళ్ళ వాళ్ళ స్వీయ ప్రవృత్తులకు అనుగుణమైనటువంటి విద్యను నేర్చుకోకుండా చేసి సంఘ పరంగా, దేశ పరంగా, భవిష్యత్ పరంగా విలువైన యవన ప్రయాన్ని వృధా చేస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో మనం ఉన్నాము. కాబట్టి ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదట మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, మనం ఉన్న పరిస్థితిని, మనం ఉన్న స్థితిగతుల్ని ఒకసారి నాలుగు వైపులా పరిశీలించి చూసుకోవడం వలన మనకి ఏ నష్టం లేదు. ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకున్న పాయింట్ అదే. ఉదాహరణకి అందరూ కలిసి బస్సు క్యూలో ఉండకుండా ఎవరు మనం తొక్కింటే ఎక్కుతున్నారు,
ఒకళ్ళొకటి తోసుకుంటూ ఎక్కుతున్నారు. ఆ బస్సు ఒక నిమిషం కన్నా ఎక్కువ వాళ్ళు అది ఆగే లోపల ఎక్కకపోతే మనం గమ్యం చేరలేదు. కనుక మనం అక్కడ నిలబడి ఏం చేయాలంటే మనం ఏం సమాధానం చెప్తాం జనరల్గా అందరికీ, నీతులు చెబుతూ కూర్చుంటే సరిపోతుందండి. అక్కడ క్యూలో ఎవరు ఉండకపోతే నేను మాత్రం ఉండి ఏం చేయాలి? క్యూలో రోజు క్యూలో నుంచి ఉంటాను, అందరూ వెళ్తారు బస్సు ఎక్కేస్తారు వెళ్ళిపోతుంటుంది, ఇంకో బస్సు వస్తుంది క్యూలో నుంచి ఉంటాను బస్సు వెళ్ళిపోతుంది, నేను నుంచి ఉంటాను క్యూలో బస్సు వెళ్ళిపోతుంది, అయితే నేనేం చేయాలి అని ఆలోచించే బదులు ఇంకొక రకంగా కూడా ఆలోచించవచ్చు. మనం కూడా తోసుకుంటూనే బస్సు ఎక్కుదాం, మనం కూడా తోసుకుంటూనే బస్సు ఎక్కుదాం. ఎక్కిన ప్రతిసారి కూడా మనలోకి మనం దొంగి చూసుకుని తప్పు జరుగుతుంది. ఆ తప్పు జరుగుతుంది, తప్పనిసరిగా ఆ తప్పు నేను కూడా చేస్తున్నాను, నాకు తప్పనిసరిగా నేను కూడా చేస్తున్నాను అని మనని మనం అడుక్కొని మనల్ని మనం కించపరచుకోవడం కనుక అలవాటు చేసుకున్నట్లయితే 15 సార్లు 20 సార్లు 30 సార్లు తర్వాత జీవితం ఒకసారి మనకు ఒక అవకాశం ఇస్తుంది, ప్రతి క్షణం ఇస్తుంది. ఎవరో ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తితో, బలహీనులు ఒక గర్భవతో ఎవరో వచ్చి అక్కడ బస్సు అక్కడ కూర్చున్నప్పుడు ఆ రోజు మనం కార్యాలయానికి వెళ్ళకపోయినా విద్యాలయానికి వెళ్ళకపోయినా మన కార్యక్రమం ఎంత ముఖ్యమైనదైనా దాన్ని వదులుకొని వాళ్ళకి దారిచ్చి ఇంటికి వెళ్ళి పడుకోగలుగుతాం మనం. అప్పుడు మన గుండెల మీద చేయబెట్టుకున్నటువంటి ప్రశాంతత ఉందే, ఇది జరగవలసింది, జరిగేది కేవలం ఆలోచన సంవిధానం వలనే. ప్రతిరోజు కుమ్ముకుంటూనే వెళతాము కానీ వెళ్ళిన ప్రతిసారి మనల్ని మనం కించపరుచుకుందాము. అది మనలో ఒక సంస్కారాన్ని, మన హృదయాన్ని అది చెక్కుతూ వెళుతుంది. ఒక శిల్పంలాగా, శిలని శిల్పంలాగా మలిచినట్టుగా చెక్కుతూ వెళుతుంది. అది మన జీవితానికి చాలా అవసరం అవుతుంది. ఇలాగే అనేక ఉదాహరణలు మనని పోలీస్ పట్టుకోగానే ఆటోమేటిక్గా మనకి తెలిసి తెలియదే ఉంది, వీరే తెలియని ప్లేస్ లేకపోతే చేద్దాం. ఎందుకంటే అక్కడ కూర్చుని మనం తీవ్రమైనటువంటి నీతులు వదిలిస్తూ కూర్చుంటే దినం గడవదు. కానీ చేసిన ప్రతిసారి ఆఫీసులో, పరీక్ష హాల్లో ఎక్కడ తప్పట్లేదు, కానీ ఎక్కడ తప్పట్లేదు మొత్తం అందరూ అలాగే ఉన్నారు కాబట్టి నేను అలాగే ఉన్నాను అనే ఒక ఆలోచన నుంచి నేను మాత్రం సవ్యంగా ఆలోచిస్తాను అనేటువంటి నిర్ణయం మీరు ఇవాళ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. మీకు తెలియని కథ కాదు, రాజుగారు దండోరా వేయించారు, అయ్యా అందరూ కలిసి ఒక్కొక్క కిత్తెడు బారు చెప్పులు తీసుకొచ్చి కోట బయట పెట్టినటువంటి గంగాళంలో నింపండి అని. అప్పుడు మనకి తెలివితేటలు చాలా అవసరం, కానీ ఎనీథింగ్ దట్ ఈస్ టూ ప్రిసీడెడ్ బై టూ ఈస్ బ్యాడ్. మనకి తెలివితేటలు చాలా ఉన్నాయి కానీ అతి తెలివితేటలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల సాధారణంగా మనం ఏమనిపిస్తామంటే ఈ ఊళ్ళో 100,000 మంది ఉన్నారు, నేను ఒక్కడిని ఒక్క గ్లాసు నీళ్లు పోసినంత మాత్రం 199,999 పాలల్లో ఈ నీళ్లు గెలుస్తాయిట్లే అనుకున్నాం. కానీ మనం ఒక్క విషయం మర్చిపోయాం, అక్కడ 100,000 మందిగా కనిపిస్తున్న వాళ్ళు మన ప్రతిబింబాలే, మనలాంటి వాళ్ళే, మనలాంటి మనుషులే, మనలాంటి స్పందనలు కలిగిన వాళ్ళే. మనం ఇలా ఆలోచిస్తే ఆ వాతావరణ ప్రభావం వాళ్ళని అలాగే ఆలోచించనిస్తుంది. సాయంకాలం అయ్యేసరికి 100,000 మంది కూడా నేను ఒక్కడిని మాత్రమే నీళ్ళు పోస్తాను, మిగిలిన అందరూ బాగానే పోస్తారు అనేటువంటి ఒక విచిత్రమైన నమ్మకంతో 100,000 మంది నీళ్ళే పోస్తారు అక్కడ. అలా కాకుండా రాజుగారు అయితే రాజశాసనము రాజ్యానికి సంబంధించింది, ఒక లోటాడు పాలు నన్ను తీసుకుని వేయమన్నారు, అంతవరకు మాత్రమే నేను ఆలోచిస్తాను అనుకునేలా ఉంటే సాయంత్రానికి 100,000 మంది పాలే పోసుకునేవారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఉండక తప్పదు, ఉండక తప్పదు. ఇప్పుడు మన చేతుల్లో లేదు, కావాలని చెప్పి కాన్వెంట్లోనో లేకపోతే ఆంగ్ల మాధ్యమం కాని చోట్లోనో మరో చోట్లోనో మరో చోట్లోనో ఉండే అవకాశం లేదు. ఇది విద్యవని అవిద్యవని ఈ విధానంలో మనం వెళ్ళక తప్పదు. కానీ ఈ పని చేస్తూ స్వేచ్ఛగా ఆలోచించుకోవడానికి ఆ చింతన స్వేచ్ఛగా మనకేం అభ్యంతరం లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఇక్కడ నేను చదువుతున్నది ఏది, కేవలం ఉపాధి కోసం చదువుతున్నాను, ఈ ఉపాధి కోసం చదవడమే కాకుండా దీంట్లోనే వీలైతే నా మనస్సుని పెంచే విషయాలు ఏవైనా ఉంటే, నా సంస్కారాలు పెంచే విషయాలు ఏవైనా ఉంటే అవి ఇందులోంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు ఏప్రిల్ మేలో
ఇదో ఛాయ నేను. వచ్చే 7 ఏప్రిల్ మే జూన్లో ఎప్పుడో పరీక్ష వస్తుంది. అప్పుడు పరీక్ష వచ్చినప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు వాటికి ఇప్పుడు నేనేం జవాబు చదవాలి అని ఆలోచించకుండా నా చేతిలో పుస్తకం ఉంది, ఎదురుకుండా ఆచార్యులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, అది వింటాను, నేను చదువుతాను, దానివల్ల చరిత్రో విజ్ఞాన శాస్త్రమో ఏదో ఒకటి నాకు అంత తెలుస్తుంది, ఒక ఎరుక కలుగుతుంది అని మాత్రమే చదివినట్లయితే ఏడాది పొడుగుని చక్కగా బోల్డ్ చదువు వచ్చేస్తుంది. మనకు వచ్చిన చదువులో వచ్చే ప్రశ్న అడుగుతారు ఏడాది తర్వాత. తప్పనిసరిగా అలాగా పేసాతం. ఇదే అర్థం కర్మణ్యవాధికారస్తే మహాపరేషు కథాచన అంటే. అంటే నువ్వు పనిచేయాలపై ఫలిత గురించి ఆశించొద్దు కృష్ణుడు చెప్పలేదు, అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరందరూ పరిశీలన అయినా వేరే వేరే పేదపైన నష్టం లేదు అని చెప్పలా. మీరు అసలు ఫీల్ అవ్వడానికి పాస్ అవ్వడానికి చదవకండి, చదువుకోవడానికి చదువుకోండి. చదువుకున్న దాంట్లో నుంచే ప్రశ్నలు వేస్తారు కానీ కొత్త దాంట్లో చేయరు కాబట్టి మీకు చదువు వచ్చేస్తుంది కాబట్టి జవాబులు ఆటోమేటిక్గా మీరు రాయగలరు, చక్కగా పాస్ అవుతారు అనే ఒక ఆలోచన విధానాన్ని మీకు మీరు పెంపొందించుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ సహకరించటం లేదు, సహకరించరు. తల్లిదండ్రులు కూడా 99 మార్కులు మాత్రమే వస్తే ఇంట్లో అమంగళ కార్యం జరిగినట్టుగా మౌనంతో విచారంతో ఏడుస్తున్నటువంటి రోజులు ఇవి. కేవలం ర్యాంకులు అనే పేరుతో పరుగులు తీస్తున్నటువంటి రోజులు ఇవి. కనుక ఈ పరిస్థితుల్లో మనకి మనం ఆ విధానంలోనే ఉంటూ సభ్యంగా ఆలోచించగలం, మన ఆలోచనల్ని మనమే నియంత్రించుకోగలం. ఎందుకనంటే ఇవాళ ఈ అశ్వాల తాలూకు కళ్యాణి మనస్సు అనేటువంటి ఈ గుర్రం తాలూకు కళ్యాణి మనం ఏమాత్రం అదుపు చెయ్యలేకపోయినా అది భవిష్యత్తులో మనల్ని చాలా ప్రమాదంలోకి దోసి పారేస్తుంది. ఆల్రెడీ గత 5 తరాలుగా భవిష్యత్తు నిరంతర ప్రమాదంలో పడుతూనే ఉంది. భవిష్యత్తు ఇప్పుడు నిరంతర వర్తమానం ఉంటుంది. మీది వాళ్ళ వర్తమానానికి ప్రతినిధులు. రేపు భవిష్యత్తు అయిపోతారు. మీరు ఉజ్వలమైన భవిష్యత్తు, ఉపయుక్తమైన భవిష్యత్తు అవ్వాలి అంటే ఎవరు మీకు పాఠం నేర్పుతారు? చాలా చిత్రంగా ఇటీవల కాలంలో కొన్ని కాన్సెప్ట్లు బయలుదేరినాయి. వ్యక్తిత్వ వికాసము, పోటీ పరీక్షలు, వాటిలో గెలుచుట ఎట్లాగా, పోటీలో నిలదొక్కుకోవడం ఎలాగా, ఇవన్నీ కూడా మనిషికి పనికొచ్చేవి కాదు కదా, పనికి రానివి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. పోటీతత్వం అనే మాట చాలా అసందర్భమైన విషయం. ఎవరు ఎవరితోటి పోటీ పడాలి? మనం మనతోటే పోటీ పడాలి కానీ పక్క వాళ్ళ గురించి పోటీ పడటం ఏమిటి? ఉదాహరణకి హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు, 100 మీటర్ల దూరం పరిగెత్తాడు. 100 మీటర్ల దూరం పరిగెత్తే వాడి బంగారు పథకం వచ్చింది. ప్రపంచంలో వాడే గొప్ప రన్నర్. కానీ ఆ 100ని 200 చేస్తేనో కొంచెం వెనకాల వాడు కొంచెం ఓపిక ఉండగలిగిన వాడు వెళ్ళొచ్చు కదా, వాడు వెళ్ళొచ్చు కదా 200. హుస్సేన్ బోల్ట్ ఉందాటి కాబట్టి ఎంత దూరం పరిగెడితే నువ్వే 100 పరిగెడతావు నిర్ణయిస్తామా? నిర్ణయించలేం కదా. ఇవాళ టీవీ ఛానల్స్లో పాటల పోటీలు వస్తున్నాయి. ఎవరో ఒక నలుగురు గొంతులు చక్కగా గాథమ కిషోరాలాగే ఉంటాయి, అంటే గాడిద పిల్లల్లాగే ఉంటాయి. కానీ ఏ గాడిద పిల్లలు ఎక్కువ శుద్ధిబద్ధంగా పడుతుందన్న విషయం మీద మనం ప్రయత్నిస్తాం. అంత మాత్రాన వాళ్ళ జీవితాలు ఆగిపోయినట్టేనా? మిగిలిన వాళ్ళకి, రాని వాళ్ళకి లవోమని ఏడుపు, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చీవాట్లు, ఈ సాఫల్యత, వైఫల్యము, ఉత్తీర్ణత, పోటీ అనేటువంటి విచిత్రమైన పదాలన్నింటినీ మన నుంచి తీయకపోతే ఒక్కొక్క కథ ఒక చిన్న అనెక్డోట్ చెప్తాను. మొత్తం ధరామండలాన్నంతటినీ ఏకఛత్రంగా పరిపాలిస్తున్నటువంటి విశ్వామిత్ర మహారాజు, మహాచక్రవర్తి, సమ్రాట్ వశిష్ఠ మహర్షిని చూసి అహంకరించి ఆ నందిని తనకి ఇవ్వలేదని ఆగ్రహించినప్పుడు ఆయన నయానా భయానా చెప్పకపోతే తన బలాన్ని ప్రతాపాన్ని చూపటానికి తన సైన్యాన్నంతటినీ నియోగిస్తే ఆయన తన కమండలాన్ని, ధర్మ కమండలాన్ని అడ్డం పెట్టడంతో మొత్తం సైన్యం అంతా ఓడిపోయినప్పుడు విశ్వామిత్రుడికి ఒక విషయం అర్థమైంది. ఈ ఇవేమి గొప్ప విషయాలు కాదు, ఆ బ్రహ్మర్షిత్వం సాధించాలి అని వెంటనేనా ఆ విధంగా తనని పరాజితుడిని చేసినటువంటి వశిష్ఠుడు తల నరికేసి తగ్గపోవడవాలనుకోవాల మొట్టమొదటి అది విషయం. ఈ విషయం అంటే ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోండి. నేను ముందర విలువను గుర్తించగలిగితే ఈ విషయం నాకు ఉపయోగపడుతుంది. ఆ విలువను గుర్తించి అక్కడ దాకా చేరాలనేటువంటి ఉత్తేజకంగా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది నాకు ఈ విషయం. ఆయన అక్కడ
వశిష్ఠ మహర్షిని చూసి, ఛీ, నాకెందుకు ఈ రాజరికం, నాకెందుకు ఈ సార్వభౌమత్వం, నేనేమైనా ప్రపంచం అవుతాను అని చెప్పి అక్కడక్కడ తన శిరస్సును ఉన్నటువంటి బంగారు కోటీరాన్ని తీసి పక్కన పడేసి తన పిల్లలకు అభిషేకం చేసి నారబట్టలు కట్టుకుని అక్కడి నుంచి అక్కడే తనలో వెళ్ళిపోతాడు. వెళ్ళిన ప్రతిసారి తనలో ఉన్న తామసాన్ని రాజసాన్ని జయించడానికి ఎన్నోసార్లు ఎన్నో వైఫల్యాలు ఎన్నోసార్లు పడ్డాడు. తపోధనం ఖర్చు పెట్టుకున్నాడు, తపోధనం పోగు చేసుకున్నాడు, పోగు చేసుకున్న తపోధనాన్ని ఖర్చు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఎన్నోసార్లు అతనికి ఎన్నో ఆశలు చూపించబడ్డాయి. ఇంద్రుడు వచ్చాడు, సరే నీకు ఆ మహర్షిని బంధిస్తాను, నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, ఇంకా తపస్సు చేస్తాను. బ్రహ్మదేవుడు వచ్చాడు, పోయి రాజర్షి అంటానయ్యా, అవసరం లేదు, వెళ్ళిపో. మళ్ళీ తపస్సు చేశాడు. చేసిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, పోయినాయా, బ్రహ్మర్షి అంటాను అంటే ఇక్కడ గుర్తించండి, విలువలు గుర్తించడండి. బ్రహ్మర్షి నువ్వు అంటావు ఏంటయ్యా, నువ్వు అంటే తపస్సు మానేస్తాను, అందుకే నేను తపస్సు చేస్తున్నాను. నేను ఎవరైతే బ్రహ్మర్షిగా నేను గౌరవిస్తున్నానో ఆయన నన్ను బ్రహ్మర్షి అని పిలిచి స్వాగతిస్తేనే నేను బ్రహ్మర్షిని అయినట్టుగా ఒప్పుకుంటాను అని చెప్పడం మూలాన్ని అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన చెయ్యి పట్టుకుని వశిష్ఠుడి దగ్గర తీసుకెళ్ళి, ఈయన తపస్సు మాంటం లేదయ్యా బాబు, మంగుబట్టి పట్టు కూర్చున్నాడు, దగ్గర చేసేస్తున్నాడు తపస్సు, పూర్వశుడు మేనేజర్ పంపించాను నొంగిపోయాడు, తర్వాత రమ్మను పంపించాడు తోలు తీసేస్తాను జాగ్రత్త అన్నాడు. ఈ విధంగా ఇంద్రియాలు చేయించేశాడు, అన్నింటినీ చేయించేశాడు, నువ్వు కాస్త బ్రహ్మర్షి అని విరుద్ధు అంటే వశిష్ఠ మహర్షుల వారు లేచి ఆయనకి శాస్త్రాన్ని నమస్కారం చేసి బ్రహ్మర్షి స్వాగతం అని పిలిచినప్పుడు అది తనని తాను గెలుచుకునే సంవిధానం. పోటీ అంటే అది వశిష్ఠుడితోటి విశిష్ఠుడితోటి మనల్ని మనం పోల్చుకుంటూ ఆ స్థానానికి ఎదగాలి అనేది తప్పిస్తే ఇవాళ వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాటకి అర్థం లేదు. అది వ్యక్తి వికాసాన్ని గురించి చెబుతోంది. నువ్వే బాగా సంపాదించు, నువ్వే అన్నిటిలోనూ మొట్టమొదటి ఉత్తీర్ణుడు అయిపో, బాగా మార్కులు తెచ్చేసుకో, నువ్వే అందరితోటి అందరికన్నా ముందుండు. ఏం జరుగుతుందంటే అలా చేస్తే నీకు ఒక బంగారు పథకాలు ఇస్తా. పరిగెత్తు, గుంపుతో పాటు పరిగెత్తు, క్లాస్తో పరిగెత్తు, పరిగెత్తు పరిగెత్తు, అందరినీ వదిలి వెనకాలి, అందరినీ వెనకాల వదిలి, నువ్వు ఒక్కడే దూరంగా వెళ్ళిపోయి ఒక్కడే వెళ్ళదు. అక్కడ నీకు మెడలో ఒక మెడల్ వేస్తాను, ఆ మెడలు పట్టుకుని ఒంటరిగా అడుగుతూ దిక్కులు చూస్తూ ఉంటుంది. అంతేగాని నా అందరితో కలిసి పరిగెడతాను, నా సహచరుడు ఎవడైనా పొరపాటుని కాలు తడబడి పడితే వాడి కోసం ఆగి నేను అందుకోగలిగినటువంటి ఆ మెడల కోసం మెడలు ఉండకుండా ఉండగలుగుతాను, వీడికి చెయ్యి వచ్చి నింపగలుగుతాను అనేటువంటి ఒక సంవిధానంగా ఆలోచన విధానంలో వస్తే పోటీ అన్నదానికి స్పర్ధ అన్నదానికి స్పర్ధయా వర్ధతే విద్య అన్న భారతీయతకి అర్థం బాధపడుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఉపదేశాలు నీటిలు కాదు, ఇవన్నీ ఎవరు ఆలోచించాలి, ఇవన్నీ మీ పుస్తకాల్లో ఉంటాయా? రేపు పొద్దున్న 4 నెలల్లో మీరు, మరో 3 ఏళ్లలో 5 ఏళ్లలోనో మీరు నిజమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టబోతున్నారు. అక్కడ మీకు జవాబులు చెప్పేసి ప్రశ్న అడగదు జీవితం, డైరెక్ట్గా ప్రశ్నే వేస్తుంది ముందర, ఆ తర్వాత జవాబు చెప్పుకుంటుంది. ఎటు దారి అని అడుగుతుంది, దారి అటని చెప్పి నీకు గుర్తుందా లేదా అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అడగదు, ముందర ప్రశ్న వేస్తుంది. ప్రశ్న వేసిన తర్వాత ఇక్కడ ముందర జవాబులు చెప్పినటువంటి తిరుగుబో, ఇక్కడ కేవలం పరీక్ష అంటే జ్ఞాపక శక్తికే పరీక్ష, నీకు గుర్తుందా లేదా. ఆ రోజు కర్మకారి పరీక్ష పట్టవచ్చు, నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, ఏదో జరుగుండొచ్చు, ఆ రోజు ఒక మార్పు తక్కువ రావచ్చు, అంత మాత్రంలో నువ్వు ఓటమి చెందినట్లు లెక్క కాదు. ఓటమి గెలుపు అన్న మాటలకు వాటిదేన అర్థం వాటిగా లేదు. అన్నిటికీ అర్థం హృదయ వేదిక మీద ఉన్నది. ఆ హృదయ వేదిక మీద ఆలోచించగలిగినటువంటి స్వేచ్ఛ మీకున్నది, ఆ స్వేచ్ఛ కలిగిన వయస్సు మీకున్నది, మీ స్వేచ్ఛకి అంతరాయాలు కలిగించే సంఖ్యలు వేసే శక్తి ఎవ్వరి దగ్గర లేదు. ఒకసారి యువత అంటే చాలా మంది వాళ్ళు చాలా పొగరబొత్తనంగా ఉంటారండి, వెర్రమిగుతూ ఉంటారండి, పెద్దల మాట పట్టించుకోరండి, చాలా అలక్ష్యంగా ఉంటారండి, వాళ్ళకి ఎంతసేపు సినిమాల్లో పాటలు కూడా ఇది యంగ్స్టర్స్ కోసం రాస్తామండి పాట, యూత్ఫుల్గా ఉండాలి, మనం క్లబ్బులకి వెళ్ళి పప్పులకి వెళ్ళి బీరు తాగుదాం, అమ్మా తాత నాన్న మనం కూర్చొని కలిసి బీరు తాగుదాం, అమ్మాయి అబ్బాయి కలిసి ఒరే ఒరే వసే వసే అనుకుందాం చక్కగా, ఇది స్వేచ్ఛ కాబట్టి యంగ్స్టర్స్గా ఉండి అట్లా రాయండి. నేను ఏంటి మీరు యంగ్స్టర్స్ కాదా, మీరు ఇప్పుడు సినిమా తీస్తున్న మీరు ఒకప్పుడు యంగ్స్టర్స్ కాదా, ఇప్పుడు మీ పిల్లలు యంగ్స్టర్స్ కాదా,
ఎవరికో సినిమా చూపించి వారి వారి తాలూకు ఈ బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం ద్వారా వాళ్ళకు అపకారం చేయడంతో పాటు మీరు కూడా అపకారం చేసుకుంటున్నారు. పక్కింటికి నిప్పు పెడితే నీ ఇంటికి కూడా నిప్పు పడుతుంది అనే విషయం గమనించిన విషయంలో చిత్ర నిర్మాతలు ఉన్నారు, చిత్ర దర్శకులు ఉన్నారు, వ్యవస్థలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. కనుక వాళ్ళకి ఏదైనా చెప్పేటప్పుడు ఒక బాధ్యతాయుతంగా చెప్పాలి. ఇది రేపు పొద్దున మా ఇంట్లోనే జరిగితే నేను ఆడపిల్లని కానీ అవసరమైతే లేచుకో అని చెప్తున్నాను కదా, ఆ రేపు పొద్దున నా కూతురు లేచిపోతే, రేపు పొద్దున నా కొడుకు పెళ్లి చేసుకునేది నువ్వా నాన్నా నేనా అని అడిగితే, ఒరే అబ్బాయి పెళ్లి చేసుకునేది నువ్వు కాదురా, నేను మనం ఒక కుటుంబం నుంచి ఇంకొక కుటుంబంలో వ్యవస్థలోకి వెళుతున్నాము, ఇది ఇద్దరు వ్యక్తుల తాలూకు లైంగిక ప్రక్రియ మాత్రమే కాదు, రెండు కుటుంబాలు కుటుంబం అంటే సమాజానికి పునాది, ఆ పునాదికి సంబంధించిన ఒక సాంస్కృతిక పరివర్తన వినిమయము జరుగుతున్నది అని చెప్పే తండ్రులు లేరు ఈ రోజుని ఎదిరించే కొడుకులే తప్ప, ఎదిరిస్తున్నారని వాళ్ళని విపరీతంగా ఈసరించే వాళ్ళే తప్ప. కానీ నేను ఎప్పుడూ యువతని ఒక్క క్షణం కూడా ఈసరించదు, ఎందుకంటే నా వయసు ఎంతైనా నేను నిరంతరం కూడా యువతనే. కాకపోతే వాళ్ళని మనం ఏ స్కూల్స్కి పంపిస్తున్నాం, ఏ వాతావరణంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పరిభాష మాట్లాడుతున్నారు, మచ్చ శిష బావ మామ ఈ పరిభాష వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒకప్పుడులాగా ఆర్యా మిత్రమా ఇలా మాట్లాడట్లేదు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న భాషలోనే నా తాలూకు అభిప్రాయాలని వాళ్ళకి ఇచ్చే విధంగా నేను చెప్పలేనా? అలా చెప్పడం ఒక బాధ్యత. అంటే నా పాట విన్న తర్వాత ఆ పాటని మేము పాటగా వింటున్నామని అనుకోకుండా మాతో మేము మాట్లాడుకుంటున్నాము అని అనిపించేలాగా రాసిన ఒక పాట మీకు వినిపిస్తాను. దాన్ని బట్టి అందులోంచి పంపిస్తున్నటువంటి చాలామంది అడుగుతారు, ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో రాశారు తెలుగులో రాలేదు, వాళ్ళు వాళ్ళు పంపించిందా మనం ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్ మాధ్యమం, వాళ్ళు నిరంతరం ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు, బోధన కూడా వాళ్ళు ఇంగ్లీష్లోనే చేస్తుంటారు. కానీ కవిగా మాత్రం నేను ఇంగ్లీష్లో కాకుండా సంస్కృతంలో మాట్లాడాలి, సంస్కృతంలో మాట్లాడేవాడికి ఏం అర్థం అవుతుంది? అందువల్ల నేను రాసిన ఒక పాట మీకు వినిపిస్తాను, ఎందుకంటే నేను నా నుంచి పాట కూడా ఎక్స్పెక్ట్ చేస్తానని నాకు తెలుసు. అది మీకు పనికొచ్చే పాట అవ్వాలనే ఉద్దేశంతో తిప్పుతున్నాను ఇది అంతా. నేను చెప్పింది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం వేగంగా చెప్పినా మీరు దాన్ని చక్కగా కేటగరైజ్ చేసుకుని బ్రెయిన్లో పెట్టుకున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, విద్య, ఉపాధి, ఆదాయము, పెళ్ళి, కుటుంబము ఇవన్నీ విడి 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 విషయాలు, వీటన్నింటినీ కలిపే కంగారు పడకండి, అది మొట్టమొదటి. శైశవే భ్యస్త విద్యానా, మనకు ఆ పరిస్థితి ఆనాటి పరిస్థితి ఇవ్వడలేదు, కానీ మనం నేర్చుకోదగినంత మీ నుంచేనా ప్రారంభమే, మీరేనా మీ పిల్లలకి అమ్మ నాన్నతో ఎలా ఉండాలి, అక్కలతో ఎలా ఉండాలి, చెల్లెలతో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఆచార్యులతో ఎలా ఉండాలి, బయటకు వెళ్ళిన పౌరుడికి ఎలా ఉండాలనే విషయాన్ని చిన్నతనంలోనే నేర్పండి. హంపీ డంపీ సేట అనే వాళ్ళని వ్యర్థమైనటువంటి పదాలు నేర్పక్కలు లేకుండా చిన్నతనంలోనే నాలుగు వేదంబుల తొట్టెన మరించి అఖిల బ్రహ్మాండంబు తొట్టెగా మించి నాలుగు వేదంబుల గొలుసు రమించి రామాలాలి మేఘ శ్యామాలాలి అని పసితనంలోనే నేర్పినటువంటి సంస్కృతికి దూరం కాకండి. మీరు మీ పిల్లలకి మీ తరాలకి నవ్వడం దగ్గర నుంచి ఏడవటం దగ్గర నుంచి ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళకి నేర్పండి. అంతేగాని వాళ్ళకి చిన్నతనంలోనే ఈ సాఫల్యము వైఫల్యము పాటలు ఈ పోటీలు ఇవన్నీ పెట్టకండి. అంతేకాకుండా ఇది నీ లక్ష్యం అనేటప్పటికీ ఏది లక్ష్యమై ఉండాలి మీరు ఆలోచించండి, వాళ్ళ మీరు సమాధానం చెప్పగలరు. ఏది లక్ష్యమై ఉండాలి? నేను అందరికంటా ఎక్కువ స్థాయిలో ఉండాలి, ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంకా వీలైతే ఇంకా పెద్దవాడిని అవ్వాలి, మంత్రిని అవ్వాలి. ఏది చేసినా కొలువే, ఏది చేసినా బాధ్యతమనే. అది కొంచెం ఎక్కువ చేద్దాం తక్కువ చేద్దాం అంతే తప్ప కొలువు కాకుండా పోదు. కానీ నా ఆలోచన ఎంత స్వేచ్ఛగా ఉన్నాయో నా జీవితాన్ని కూడా అంతే స్వేచ్ఛగా నేను అట్టే పెట్టుకోగలను అనేటువంటి స్థితి
మన ఆలోచనలో పెట్టుకుంటే వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యువతకి పాఠాలు చెప్పేటప్పుడు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అబ్బే వాళ్ళు వద్దండి వాళ్ళు వినండి వాళ్ళు వినే విషయాలు కదండి ఇవి అని చెప్పి వాళ్ళ భాషకి అందినటువంటి ఒక కఠినమైన భాషతోటి అక్కడి నుంచి రా వేదాలు ఉపనిషత్తులు అంటూ మన మీరు వినని పరిభాషలో మాట్లాడితే కొంచెం సేపు నేనైనా మీకు ఎంత ప్రేమ ఉన్నా ఇంకొక నిమిషం నేను లేట్ చేసి ఉంటే మీరు చాలా ఆసారంతో అటు ఇటు చూసుంటేవారు మీ లోపలన్న పాట దొరికేసి మీకు ఏ మీరు ఏ భాషలో మాట్లాడితే మీరు అడ్డుకుంటే దానికి అంటే నేను భాగవతం చెప్పాలి అంటే తప్పనిసరిగా సంస్కృతంలోనే చెప్పవలసిన అవసరం లేదు బోధలు చెప్పిన సంవిధానంలోనే చెప్పక్కర్లేదు మీ పరిభాషలో మీరు అంగీకరించే విధంగా కూడా భాగవతం చెప్పచ్చు అనే కాన్సెప్ట్ తోటి నేను ఒక పాట మొదలుపెట్టి రాశాను డూ ఇట్ జస్ట్ డూ ఇట్ డోంట్ బాదర్ గో అండ్ ట్రై करके देखो जो कुछ करना है डू इट जस्ट डू इट डोंट बॉदर गो एंड ट्राई करके देखो जो कुछ करना है टेक इट जस्ट टेक इट व्हाटएवर कम्स योर वे दिल से ले लो जो कुछ मिलता है ఎదురుగా వచ్చే ప్రతి నిమిషం భగవతు అంది అవకాశం నడవడమంటే నడవడమంటే నిలబడి చూడకు వై డూ ఇట్ జస్ట్ డూ ఇట్ డోంట్ బాదర్ గో అండ్ ట్రై కర్కే దేఖో క్యా కర్నా హై భాయ్ కుచ్ కర్నా హై క్యా కర్నా హై గుండెలో కొండలెత్తే బలం చూపకుంటే మనం దండగే యౌవనం ఉద్యమాలన్నీ మన యువత బలం మీద ఆధారపడి నడుస్తున్నాయి విధ్వంసాలన్నీ కూడా మన యవ్వన శక్తిని ఆధారంగా చేసుకుని నడుస్తున్నాయి అది మనం గమనిస్తే విధ్వంసం చేయగలిగిన మనం నిర్మూలనం చేయగలిగిన మనం నిర్మాణం కూడా మనమే చేయగలం అన్న సంగతి మనకి తెలిస్తే మన చేత వినాశనానికి దారితీయిస్తున్నటువంటి పెద్దల తాలూకు దుర్బుద్ధుల తాలూకు పన్నాగాల్ని మనం గమనించగలిగితే ఇక్కడ నేను భాగవతం చెబుతున్నాను గుండెలో కొండలెత్తే బలం చూపకుంటే మనం దండగే యౌవనం ఎండలో కొడుగు పట్టే గుణం గుర్తుపడితే జనం పండగే ఆదినం ఒక్కసారి ఎప్పుడైనా చేసి చూసామా సినిమా పోస్టర్లు వేపు వీళ్ళ వేపు వాళ్ళ వేపు కబుర్లు చెప్పుకుంటూ ఒక రకమైన మాదకత్వంలో ఒక రకమైన ఆదా మరుపులు ఒక రకమైన వివశత్వంలో జాగ్రత్తావస్థలో ఉండి కూడా సుషుప్తావస్థలో ఉన్నట్టుగా విడిపోతున్న మనం పక్కని ఏదో ఒక చిన్న అవసరం ఉన్నటువంటి ఒక అద్దెకి చిన్న చేతి సాయం ఇచ్చినప్పుడు అక్కడ మొరిచిన చిరునవ్వు మన గుండెల్లో ఎంత వెన్నెలలు కురిపిస్తుందో ఒక్కసారైనా రుచి చూస్తే ఎండలో గొడుగు పట్టే గుణం గుర్తు పడితే జనం పండుగే ఆ దినం ఎండలో గొడుగు పట్టే గుణం గుర్తు పడితే జనం పండుగే ఆ దినం చిలిపితనం మన సిగ్నేచర్ నలుపెరగదురా మన నేచర్ మంచి విషయాలు చెప్పాలి గొప్ప విషయాలు చెప్పాలంటే పట్టుపంచి కట్టుకుని పిలకొకటి పెట్టుకుని బాగా మడిగా కూర్చొని గంభీరంగా ముక్కు నూరని ఇలా మూసుకొచ్చి ఎక్కర్లా సరదాగా నవ్వుతూ హాయిగా చిలుపుగా చెయ్యొచ్చు మీలా చెయ్యొచ్చు చిన్నపిల్లలాగా అల్లరిగా కూడా చేయొచ్చు చిలిపితనం మన సిగ్నేచర్ నలుపెరగదురా మన నేచర్ చీకటి తరిమే సూర్యకిరణమై చూపిద్దాం మీ ఫ్యూచర్ డూ ఇట్ జస్ట్ డూ ఇట్ డోంట్ బాదర్ గో అండ్ ట్రై కర్కే దేఖో జో కుచ్ కర్నా హై ఇంకోటి కూడా చెప్తారు డిసిప్లిన్డ్గా ఉండడం మంచిదే కానీ మీరు మీలా ఉండకపోవడం కూడా కరెక్ట్ కాదు చాలామంది యువత తాలూకు వేగాన్ని యువత తాలూకు ఆవేశాన్ని యువత తాలూకు శక్తిని చాలా తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు చాలా దూకుడుగా ఉంటారండి వీళ్ళు చాలా పొగరుగా మరి దూకుడుగా ఇప్పుడు ఉండకపోతే 70 ఏళ్ళు ఉంటారా
పరిగెత్తగలిగిన కొండలెక్కేతనం, సముద్రాలను ఈదేతనం, జలపాతాల దూకేతనం మీకు కాకపోతే నా వయసు వచ్చిన తర్వాత నాకుంటాయి అనుకోండి మనసులో, అది వేరే విషయం. జలపాతాన్ని అమ్మాను కొంచెం సెలయేలాగా మెల్లిగా అలా గలగలా పాడు తల్లి, అది సెలయని జలపాతాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. జలపాతం అలా బిరుచుకు పడిపోతుంటుంది, పడుతున్నప్పుడు కింద ఉన్న శిలలు కూడా ముక్కలు ముక్కలే బ్రయ్యలు బ్రయ్యలు అయిపోతాయి. అయితే ఏమాత్రం తెలివి ఉన్నా ఓ సమాజమా ఓ సంఘమా ఓ పెద్దలారా, అలా పడుతున్న జలపాతపు ధార కింద ఒక టర్బైన్ పెట్టండి, ఆ టర్బైన్ విద్యుత్తును ప్రొడ్యూస్ చేస్తుంది. మాలో ఏ శక్తి అయితే మీరు అరాచకత్వం అనుకుంటున్నారో ఆ శక్తి మీ ఇళ్లల్లో మీ కళ్ళల్లో మీ గుండెల్లో మీ చీకట్లో దీపాలు వెలిగిస్తుంది. మా పదం వెల్లువైదూకడం అల్లరని ఆపడం న్యాయమాలోకమా, మా పదం వెల్లువై దూకడం అల్లరని ఆపడం న్యాయమాలోకమా, నీరథం నడపగల మా కదం కలుపుకొని సాగటం నేర్చుకో సంఘమా, శిలలను కోసే జలపాతం ఉరకలు వేసే యువరక్తం ఆ శక్తి విద్యుత్ అనుకుంటే మా పవర్ అందిస్తా. డూ ఇట్, జస్ట్ డూ ఇట్, డోంట్ బాదర్ గో అండ్ ట్రై, కరకే దేఖో జో కుచ్ కరనా హై, టేక్ ఇట్ జస్ట్ టేక్ ఇట్ whatever comes your way. పాటను గుండెలో పెట్టుకోండి. టేక్ ఇట్ జస్ట్ టేక్ ఇట్ whatever comes your way. దిల్ సే లే లో జో కుచ్ మిలతా హై, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కుంగిపోకూడదు అని నీతులు ప్రతి వాళ్ళు చెప్తారు. పైనుంచి ఎప్పుడు విన్నా మొట్టమొదటి అర్థం చేసుకోండి, ఎవరి మటుకు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇగో వాళ్ళకు ఉంటుంది. ఎవడైనా పొరపాటును పైనుంచి ఇలా ఈ చేయబడుకుని వచ్చి నీరు తీపుదామని ట్రై చేస్తున్నాడు అనగానే వాడి చెయ్యి చూడగానే మన మనసు ఏం చేస్తుంటే ఇగో అని కావచ్చు అని అడ్డం వేసేసుకుంటుంది, అది వినదు. కానీ మనకి మనం ఆలోచించుకునే స్వేచ్ఛ ఉంది. సమస్య వచ్చింది, సమస్యలు నాకేనా ఇంకెవరికి రాలేదా, కష్టాలు వచ్చాయి ఇంకెవరికి రాలేదా, రామానుజం లాంటి మ్యాథమెటికల్ జీనియసే పరీక్షలు వేసాడు, ఇట్లాగ మనకి మనమే మనని మనమే నిరంతరం పడటం. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమే అన్నాను, కానీ ఎప్పుడు ఓడిపోవద్దురా అనలేదు. పడుతూ ఉందాం, లేస్తూ ఉందాం. ప్రపంచం మొత్తం అంతా కూడా మనం అనుకున్నట్టుగా సాగినట్లయితే, యాజ్ ఇట్ ఈస్ మనం ప్రణాళిక వేసుకుని ఆ ప్రకారం కనుక బతికి సాగినట్లయితే చాలా బోరు కొడుతుంది. జీవితంలో సమస్య లేకపోతే, పగలు వేడిగా లేకపోతే రాత్రి చల్లదనాన్ని ఆస్వాదించలేము. పగలు రాత్రి రెండు పూట్ల చల్లగానే ఉంటే ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర ఉంటే కనుక అక్కడ చచ్చినా బతకలేము. రాత్రి చల్లగా ఉండాలి, పగలు వెచ్చగా ఉండాలి. చెమట చింతించేంత వేడి ఉంటేనే మనకి శ్రమ. చెమట మనకి ప్రియమైన వస్తువు, చెమట కంపు మనకు చాలా ఇంపైన వస్తువు అని గుర్తిద్దాం. ప్రతి సమస్యని ఏమి కాలం మనకి ఇస్తుందో దాన్ని హృదయంతో స్వీకరిద్దాం, హృదయంతో దాన్ని స్వీకరించి దాన్ని ప్రేమిద్దాం. మన ఇష్టాలకి వ్యతిరేకంగా వెళదాం. మన అయిష్టం మనకి గులాబీ పువ్వు అంటే ఇష్టం, కానీ గులాబీ పువ్వు ముళ్ళు లేకుండా ఉండదు. మనకు తెలియాల్సింది ఏమిటి అంటే ముళ్ళు వేలికి గుచ్చుకోకుండా గులాబీ పువ్వు తెచ్చుకోవడం ఎలాగా అని తెలియాలి. తప్పిస్తే ముళ్ళుని ద్వేషించటం మూలాన్ని గులాబీ పువ్వును దూరం చేసుకోవడం ఉచితం కాదు. అలాగే మనం ఎవరి మీద పగ పెట్టుకున్నా, కక్ష పెట్టుకున్నా, కోపం తెచ్చుకున్నా ఒకే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నాకు కోపం వచ్చింది, నాకు చిరాకు వచ్చింది, నాకు విపరీతమైన ఉక్రోషం వచ్చింది, ఈ వాక్యం అంతే గుర్తుపెట్టుకోండి. పెట్టుకుని వెంటనే నాకు కోపం రావటం, నాకు దుఃఖం రావటం, నాకు ఉక్రోషం రావటం, నాకు చిరాకు రావడం, నాకు ఏమైనా బాగుందా, బావలా, అసౌకర్యంగా ఉంది. అసౌకర్యంగా ఉన్నప్పుడు నాకు కోపం ఎందుకు రావాలి? మనం ఎంతసేపు కూడా అవతల వాడి వల్ల కోపం వస్తుంది, వీడి వల్ల కోపం వస్తుంది, వాడు అలా చేసాడు, వీడు ఇలా చేసాడు, వీడు ఇలా చేసాడు కోపం వస్తుంది కానీ అని చెబుతున్నాం. కానీ కోపం రావడం వల్ల కలిగే అసౌకర్యాన్ని అనుభవిస్తుంది ఎవరు? మనం
ఎండలో కడతాం, సూర్యుడు ఎండలను దండిస్తామా? ఎండ చుర్రు చుర్రుమని కదులుతూ ఉంటుంది. సూర్యుడు తిరిగి నానాబూతులు తిడతామా? అంత చుర్రు చుర్రు మన మీద సరదాగా ఉండుకోబడతాయి. ఇవాళ వాడు చుర్రు చుర్రు అంటుంటే మనం ఎండ పొక్కులన్నింటినీ కొనుక్కుని నొక్కుంటూ ఇంకో పక్క మామిడి పండు తింటూ హ్యాపీగా ఎండతో గడిచిపోతున్నామే, హ్యాపీగా వానతో గడిచిపోతున్నామే. సాటి మనుషులతో మాత్రం గడిచి వెళ్ళలేమా? సాటి మనుషులతో మాత్రం నడిచి వెళ్ళలేమా? ఏ భావాలైతే మన హృదయాలని మన తాలూకు భావోద్విగ్నతల్ని ఇబ్బంది పెడతాయో ఆ భావాలని మనం పాటించకుండా మంగళకరమైన భావాలని పాటించడానికి ఉద్దేశపూర్వకంగా లక్షణాలను మీరు పెట్టుకుని. అలాగే ముఖ్యమైన విషయం మీ యువతకి చెప్పాలి. ఇందాక ఎవరో అప్పుడు చక్కని అది మీరు తగ్గించుకోండి. దాన్ని సైకో ఫ్యాన్సీ అంటారంటే హీరోలను చూడటం మానేయండి. అదే మీకు చెబుతున్నది. మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక హీరో, ప్రతి ఒక్కళ్ళు ఒక చరిత్ర. మీకు అతీతంగా హీరోలు ఎవ్వరూ లేరు. ఈ హీరోలను మానసికంగా పూజించడం మూలాన్ని గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా దేశానికి చరిత్రకి జరుగుతున్న నష్టం, భవిష్యత్తుకు జరుగుతున్న నష్టం మీకు అర్థం కావట్లేదు. కావాల్సిన ఎన్నో కళ్యాణప్రదమైన కార్యక్రమాలు ఉన్నాయి. మనం క్రమక్రమంగా పట్టపగలు కూడా మేలుగురు కూడా నిద్రలోకి జారిపోతున్నాం. ఎవడో ఒక సూపర్ మ్యాన్ వస్తాడు, వాడు విజిల్ వేస్తే రైలు వెనక్కి వచ్చేస్తుంది, కాల్తో ఇలా తంటే భూకంపాలు వచ్చేస్తాయి, వీళ్ళందరూ వాళ్ళందరూ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మీరు దాకా రాయి డబ్బులు చచ్చిపోతారు. అంతటి బలవంతుడు కూడా ఉంటాడు, వాడు వచ్చి రక్షిస్తాడు. అది చూసేటువంటి ఈ వరహావతారాలని వీటన్నింటినీ నమ్మకండి మీరు. అవన్నీ వేరే పర్పస్ కోసం చెప్పబడ్డాయి. ఆ 10 అవతారాలు నాలోనే ఉన్నాయి. ఆ మత్స్య అవతారాన్ని ఈ జగత్తునంతటిని నావలో రక్షించిన నేనే రక్షించాను, నాలోనే నారాయణుడు ఉన్నాడు. ఆ కూర్మావతారాన్న ఈ ఓపిక పట్టటములనే హలహలాన్ని దాటి అమృతాన్ని అందుకోగలిగాను. ఆ ఓపిక నాదే కానీ పైన ఇంకెక్కడో లేదు. ఆ వరాహావతారాన్ని భూమాతను ఉద్ధరించినటువంటి ఆ శక్తి, ఆ కోరలు, ఆ సంకల్పం నా దగ్గరే ఉన్నాయి. అంతేగాని బయట నుంచి ఎక్కడో పంది ఆకారంలో ఎవరో చేయటం లేదు. నేను నాలో ఉన్న క్రౌర్యాన్ని, మానవీయతని రెండింటినీ సమన్వయం చేయగలిగితే ఆ నరసింహస్వామిని నేనే అవుతాను, నాలోనే విష్ణువు దర్శించగలుగుతాను అని ఈ విధంగా అధర్మాన్ని ఏమాత్రము క్షమించక ఇదం క్షత్రం ఇదం బ్రాహ్మ్యం అంటూ అవసరమైతే అధర్మాకు అధర్మాన్ని నరుకుతూ నెత్తుటేర్లు పారిస్తాను అనుకోగలిగితే ఆ పరశు రామతత్వం నాలోనే ఉంది కానీ బయట ఎక్కడో లేదు. రాముడంటేనే మర్యాద పురుషోత్తముడు, మానవుడి తనకు పరిపూర్ణ నిర్వచనం పేరు రాముడు. ఆ రాముడు నేనే. ఇంతకుముందు ఎప్పుడు ఒకసారి పుట్టి చచ్చిపోయిన కీర్తిశేషుడు శ్రీరాముడు గారు కాదు. మనం ఎప్పుడు కూడా పూజించేటప్పుడు కీర్తిశేషుడు శ్రీరాముడు గారికి, కీర్తిశేషుడు శ్రీకృష్ణుడు గారికి మనం పూజ చేయం. రాముడు కృష్ణుడు వాళ్ళు నిరంతరం ఉంటారు, మనలోనే ఉంటారు. కనుక సినిమాలు చూడండి, ఆనందించండి, వాళ్ళ డ్యాన్సులు చేసి హాయిగా పరవశించండి. నేను కూడా బన్నీ డ్యాన్స్ చేస్తే చాలా సంతోషిస్తాను. వీలైతే అబ్బాయి బాగా డ్యాన్స్ చేసావు, బాగుంది, మీరు అక్కడ చాలా బాగుంది అని అభినందించి మెచ్చుకుని వదిలేండి. మీ స్థాయి అది అంతే తప్పిస్తే వాళ్ళ వెనకాల వేలం పెరిగా బయలుదేరుతూ వాళ్ళు ఏం కట్టుకుంటే మనం అదే కట్టుకుంటాం. వాళ్ళు ఆ సినిమాల్లో కట్టుకుంటూ బయట కట్టుకుని తిరగరు నాయన, మీకు చెప్తున్నాను. వాళ్ళు శుభ్రంగా మంచి బట్టలే ధరిస్తారు. మన కోసమే ఆ గుడ్డ పేలికలు కట్టుకుని తిరుగుతున్నారు. మన ఆ గుడ్డ పేలికలు కట్టుకుని తిరుగుతూ వాళ్ళను మనం ఆదర్శంగా భావించడం మూలాన్ని ముందర మనకి మనం నష్టం చేకూర్చుకుంటున్నాం. మన భవిష్యత్తరం అంటే మన జీవితపు కొనసాగింపే. రేపు పొద్దున్న మీ పిల్లల్లో చూసుకోబోయేది మిమ్మల్ని. అప్పటికి మీకు చూసుకుని కూడా ఏమీ చెయ్యలేక శక్తులు ఉడిగిపోయిన తన వచ్చేలోగా ఇప్పుడే మేలుకొండి నాయన. ఈ వయసులో ఉండగానే మీ శక్తుల్ని మీరు గుర్తించండి. మీకు అధ్యాపకులు, ఆచార్యులు, గ్రంథాలు మరొకటో వచ్చి సహాయం చేస్తారనుకోకండి. ఇల్లు కూడా సాయం చేయని పరిస్థితి దాపరించింది. తొలిబడి అయినటువంటి తల్లి ఓడి తండ్రి వేలు కూడా సరైన దిశానిర్దేశం చేయలేని ఒక సమయంలో మీ వయస్సును గౌరవించండి. ఆ వయస్సుకున్న శక్తిని గుర్తించండి. తద్వారా మిమ్మల్ని మీరే ఉలిగా మార్చుకుని మీలో ఉన్నటువంటి వంకరను తీర్చిదిద్దుకొని మంగళప్రదమైన దేవతామూర్తులుగా చెక్కుకుంటారని నమ్ముతూ ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకోబోతున్నాను. ఆర్ యు హ్యాపీ? వినపడలా?
వినపడలా. యప్ యప్ ఐ థింక్ యు ఆర్ హ్యాపీ. చాలా బోర్ కొట్టిందా? మరీ గంభీరంగా ప్రవచనంలో లేదు కదా? లేదు, నేను మీ భాషలోనే మాట్లాడాను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రవచనం ఇచ్చేంత సంస్కృతం నాకు రాదు, రానందుకు విచారం కూడా లేదు. ఎందుకంటే ఎవరికి అర్థం కానంత భాషలో రాసి చాలా గొప్పగా అటు చూసేంత సరదా నాకు ఏమీ లేదు. నాకు వచ్చింది, నేను అనుకున్నది, నేను భావించింది. నాకు తెలిసిన నొప్పి గురించి మీకు చెబుతాను, కానీ తెలియని నొప్పి గురించి మీకు చెప్పండి. ఏమైనా కావాలా మీకు? మీకోసమే ఒక పాట పాడాం. ఇంకా జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది. సాధారణంగా ఈ పాటను ఎందుకు పడుతున్నానంటే చాలా మంది విషాద గీతం అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇది పాయింట్ చెప్పాలి కదా. మనం ఆలోచించడం మానేసి మన ఆలోచన కూడా స్కూల్ ఫీడింగ్ ఇస్తున్నారు ఎవరు. మనం ఏమీ ఆలోచించట్లేదు, అన్ని కంప్యూటర్ ఇస్తుంది. మీరు గమనించండి, మేము చిన్నప్పుడు 20 దాకా మేము ఎక్కాలి గంటలో పట్టేవాళ్ళం. తల్లకిందులుగా మళ్ళీ 20 నుంచి 20 పంతొమ్మిదులు 20 పద్దెనిమిదులు. ఇప్పుడు క్రమక్రమంగా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే కంప్యూటర్ చేతిలో ఉంది, లేకపోతే క్యాలిక్యులేటర్ చేతిలో ఉంది. ఎవడో ఏదో కనిపెడతాడు, ఓడి చదువుని వేస్ట్, నీకు ఎందుకురా శ్రమ, రెండో ఎక్కడ రాకపోయినా నీకు ఎందుకురా డౌట్, క్యాలిక్యులేటర్ ఉంది కదా, క్యాలిక్యులేటర్ చేపట్టుదా, మీరు కొట్టేస్తే అది కొట్టేస్తుంది, అది వచ్చేస్తుంది. ఆలోచించడం కూడా స్పూన్ ఫీడింగ్గా చేసేసిన ఈ కాలంలో మనం ఆలోచించడం లేదు. ఏకాకి జీవనం నాది అంటే మనం సమష్టిలో ఒక ఏకాంతాన్ని మనలో మనం వెతుక్కోకపోతే, మనతో మనం భాషించుకోకపోతే, మనల్ని మనం గమనించుకోకపోతే, ఇందాకనే చెప్పిన ఆలోచనలు ఎట్లా సాధ్యమవుతాయి? సమూహంలో ఉన్నా, సమష్టిలో ఉన్నా, వ్యక్తిగా మనకున్నటువంటి ఒకనొక స్వేచ్ఛ, సంఘంలో ఒక రకమైనటువంటి నియమావళి ఉంటుంది, దానికి కట్టుబడి ప్రవర్తిస్తూ కూడా చింతనకి స్వేచ్ఛకు అడ్డు లేదనైనా, ఆ అడ్డు లేని చింతన స్వేచ్ఛను వినియోగించుకుంటే మొత్తం ప్రపంచం అంతా నేనే వంచేసుకుంటాను, అందరినీ నాలోనే చూసుకుంటాను అన్నది ఏకాకి జీవనానికి అర్థం. ఏకాకి జీవనం ఉపనిషత్ శ్లోకం అది. పూర్ణముద పూర్ణమిదం పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. దీని శ్లోకానికి మీ మరీ లోతుగా అర్థం తెలుసుకోక్కర్లేదు, మీ అందరికీ తెలిసిన పరిభాష. ఒకసారి బిగ్ బ్యాంగ్ అనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఒకనకప్పుడు ఈ విశ్వం బ్రహ్మాండమైన ఆకృతిలో ఉండేది, అది తను ఒంటరిగా ఉండలేక అనేక శకలాలుగా పేలింది. 7 సెకన్లలో కోటానుకోట్ల శకలాలై కోటానుకోట్ల ఒంటరితనాలై మిగిలింది అనే బిగ్ బ్యాంగ్ గురించి మీరు తెలుసుకుంటే, పూర్ణమదం అది పూర్ణమే, పూర్ణమిద ఇది కూడా పూర్ణమే, పూర్ణాత్ పూర్ణముదచ్చేది ఆ సంపూర్ణత్వంలో నుంచే ఈ సంపూర్ణత్వం తీసుకురాబడింది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణములోంచి పూర్ణాన్ని స్వీకరించినప్పటికీ కూడా పూర్ణమేవ అవశిష్యతే, ఇంకా సంపూర్ణత్వం మిగిలి ఉన్నది అని పరిపూర్ణత్వం గురించి పాడే పాట ఇది. అందుకనే ఈ పాటలో సీతారామ శాస్త్రి కాదు, మనిషి ఉన్నాడు, మీలో అందరూ ఉన్నాడు. కవిలై అంటే సీతారామ శాస్త్రి కాదు, ఆయన కవి మేం కాదని మీరు అనుకోకండి. ఆలోచించే ప్రతి వాడు కవి. అక్కడ భార్యను నేనే, భర్తను నేనే అంటున్నప్పుడు నేను జెండర్స్ గురించి మాట్లాడట్లేదు, అన్నీ నేనే, నేను అనే ఒక్క స్వార్థమే ఇవాళ మీరు నేర్చుకోండి. ఇవాళ నేను ఎంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఒకే ఒక్క విషయం నేర్చుకోండి, స్వ అర్థము, నాకేమి కావాలి, నాకేం కావాలంటే స్వార్థం అంటే తప్పని అనుకోకండి. నాకు మనశ్శాంతి కావాలి, నాకు మంగళకరత్వం కావాలి, నాకు ప్రీతి కావాలి, నాకు చెలిమి కావాలి, నాకు హాయి కావాలి, నాకు ఆనందం కావాలి, నాకు సంఘం అంతా పచ్చగా ఉంటేనే ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి సంఘం అంతా పచ్చగా ఉండాలి. దేవశాంతి, అంతరిక్ష శాంతి, ఔషధయ శాంతి, పృథ్వీ శాంతి, ఇంతమంది శాంతిగా ఉంటేనే నేను శాంతిగా ఉంటాను. కాబట్టి మొత్తం మానవాళి అంతా సుఖంగా పచ్చగా శాంతిగా ఉండాలి అనే ఉపనిషత్ మంత్రం తాలూకు సారాంశాన్ని ఈ పాటలో పొందుకోవడం జరిగింది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే, జగమంత కుటుంబం నాది. కవినై
కవితనై భార్యనై భక్తనై కవినై కవితనై భార్యనై భక్తనై మల్లెల దారిలో మంచు కెడారిలో మల్లెల దారిలో మంచు కెడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల వైరుధ్యాన్ని గమనించండి. జీవితం అన్ని ఇస్తుంది. పన్నీటి జలపాతాల కన్నీటి పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం అంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది. ఆడపిల్లలు కూడా వాళ్ళు కనబోయే ఉత్తమ భావాలని ఆడపిల్లలే అయి ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్ల అంటే భారతీయ దృక్పథంలో ఆడపిల్ల ఇది ప్రపంచంలో ఏ సంస్కృతికి లేని ఆలోచన. ఇవ్వడం కోసమే పొందటం కష్టపడి నేను సంతానాన్ని కన్నది ఎందుకంటే ఇంకొక వంశాన్ని వృద్ధి చేయి అని పంపించడానికి ఇవ్వడం కోసమే కనడం అనే మహత్తరమైన త్యాగలక్షణం మన తనకు సంప్రదాయంలో ఉంది. ఇంకెక్కడ నాకు కావాలి నాకు కావాలని తప్ప నేను ఇస్తాను అన్న మాట లేదు. నేను కష్టపడి నాకు సంతానం లేదు అమ్మా నాన్న అనిపించుకోవాలని ఉంది. గారంగా చిన్న చిన్న అడుగులు చూసి సంతోషించాలి. ఆడపిల్ల పుట్టగానే అమ్మ ఆదిలక్ష్మి నా ఇంట్లో ఉంటుంది అని ఎంతో ఆనందించి ఈ ఆదిలక్ష్మిని ఇంట్లో వదిలేసినందుకు గాను ఆవిడ మగుడు శ్రీ విష్ణు పరిగెత్తుకు వచ్చి నా దగ్గర తాళం పుచ్చుకుంటాడు. ఆ అల్లుడిగా ఆ శ్రీకృష్ణుడు ఆ శ్రీ మహావిష్ణువుకి కాళ్ళు కడిగి ఇంటి పేరు మార్చి కన్యాదానం చేసి మరొక వంశాన్ని వర్ధిల్ చేసినందుకు నేను ధన్యోస్మి అని అనుకుంటాను అనగలిగిన సాంప్రదాయానికి చెందిన వాళ్ళం కనుక ఆడపిల్లలు మీరు కూడా ఆడపిల్లలే కానీ మీ భావాలన్నింటినీ కూడా కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగబల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై ఈ వెచ్చదనం చల్లదనం రెండు లేవు అన్నీ ఒకదాని నుంచి ఒకటి అవసరాలు దాన్ని బట్టి వస్తాయి. ఒక్క సూర్యుడే మధ్యాహ్నం పూట చెమట చింతిస్తాడు పని చేయిస్తాడు మన చేత. అదే సూర్యుడు చల్లని వెన్నెలగా మారి మనని నిద్రపోగొడతాడు. ఎందుకంటే హాయిగా శాశ్వతంగా నిద్రపోమని కాదు తగినంత శక్తిని పుంజుకుని మన్నాడు లేచి మళ్ళీ పని చేయడానికి వీలైనంత శక్తిని పుంజుకోవటానికి రాత్రి వెన్నెలగా మారుతాడు. ఆ మారటానికి తనని తానే దహించుకుంటున్న ఒక ఉపగ్రహం పేరే సిరి వెన్నెల. ఆ చంద్రుడు తనంతా తాను విలువన జ్వలిస్తూ ప్రజ్వలిస్తూ ఆ ప్రజ్వలనని రాత్రిపూట రేపటి కోసం కొన్ని కలలుగా ఇస్తున్నాడు. మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శిశినై దివమై నిశినై నాతో నేను సాగరిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం అంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాల కమలాన్ని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. కాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలి కొత్తు వాకిలి మూసి మరలి తను మూగబోయి నా గుండె నా హృదయమే నాలోగిని నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే
శ్రీనివాది జగమంత కుటుంబం. శ్రీనివాది అంటే అమ్మవారు అనర్థం. రెండో అర్థం చంద్రకళ కనిపించే అమావాస్య. ఒక్క కళ కనిపించే అమావాస్య రాత్రిని శ్రీనివాది అంటాం. ప్రతి పాట రాసి మీ హృదయానికి ఇచ్చినప్పుడు ఆ పాట నా నుంచి వేరే వెళ్ళిపోతున్నటువంటి ఒక చిన్న తీపి బాధ, అది మీ హృదయాల్లో చేరుతున్నందుకు ఒక రకమైన ఆనందం, ఒక కన్యాదానం కలిగే రెండు భావాలు. కనుక నా పాడే నా హృదయమే నా లోగిని, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు ఆది, నా హృదయంలో ఇది శ్రీనివాది. నమస్కారం.